माजी तांडूर मुन्सिपल चेयरमैन सत्यगौड दिनकर्म सदर्भंग आदिवार यालल मंडल गोरेपल्ली ग्राम में निर्वहिंचारु। दिनकर्म कार्यक्रम की बीजेपी पार्लमेंट इंचार्ज जनार्दन रेड्डी हाजरय्यारु। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలోనే పేరుకు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ కు తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ పార్టీని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, కార్యదర్శి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఇక్కడ సార్ 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 దండ పట్టుకోండి సార్ దండ దండ పట్టుకోండి సార్ 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 నిలబడతాడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు భారతదేశమైన ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదం చేత ఈరోజు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇటు దక్షిణ భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు వస్తే మలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణలో కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి అనేక రకాలైనటువంటి వ్యక్తి ప్రయోజనాల దృష్ట్యా కేవలం అధికార దురహంకారంతో ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఒక కుటుంబ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ దమన నీతిని ఈరోజు ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈరోజు మొన్న దుబ్బాక నుంచి తీసుకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు అనేక రకాలైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో రాబో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈరోజు ముందుకొస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడగడుతూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినట్టు జనార్దన్ రెడ్డి గారు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కార్యకర్తల నిర్మాణం తీసుకోవచ్చు ఈరోజు అదేవిధంగా క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ విస్తరణకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల వారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఇక్కడ రావడం కూడా మనందరికీ కూడా సంతోషకరమైన విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ముగిస్తాం. కన్నా రాజేంద్ర రెడ్డి అన్న గారు వికారాబాద్ పట్టణ అధ్యక్షులు మా అన్నగారు అదేవిధంగా అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకు వెళుతున్న సందర్భంగా ఈరోజు ఎన్నో నరేంద్ర మోడీ ఆశయాలని ముందుకు తీసుకుపోయిన కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా తన వంతు బాధ్యతగా చేవెళ్ళ నియోజక పార్లమెంటులో అన్ని కార్యక్రమాలు అన్న విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కమిటీలు కానీ అదేవిధంగా అందరూ ఈరోజు ఉల్లాసంతో ఉత్సాహంతో ఈరోజు వికారాబాద్ డిస్టిక్ని ఆదర్శంగా దిద్ది ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లలో కానీ రాబోయే ఎలక్షన్లలో కానీ అన్ని ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ విజయకేతంగా ముందుకు సాగుతున్నందుకు అందరికీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలుపుతూ ఇక ముందు ఇప్పుడు కమిషనర్ గారు మొదటిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓకే.
జరిగింది తప్ప అది ఎందుకంటే అక్కడ విజయం సాధిస్తారేమో అని అనుకుంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అది రివర్స్ కావడం భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరడం ఇంకొక నెల అయిన ఉంటే నెల తర్వాత ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీకి మేయర్ పదవి కూడా వచ్చేలాగా మెజారిటీ ఇచ్చేవాళ్ళు ప్రజలు గందరగోళంగా అక్కడ వరదలు వచ్చి వర్షాలు పడి వరదలు వస్తే నష్టపోయిన వాళ్లకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నష్టపోయిన వాళ్లకు ఇయ్యకుంటా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు రేపు జీహెచ్ఎంసీలో గెలవాలనే లక్ష్యంతో వాళ్ళకు పదివేలు చొప్పున పంచడం జరిగింది ఆ పంచడం కూడా నిజమైన బాధితులకు చాలా తక్కువ అందింది ఎలక్షన్ తర్వాత 7వ తారీఖు నుంచి మళ్ళీ నేను ప్రతి ఒక్కరిని ఆదుకుంటా ఆ 10,000 ఇస్తా బీజేపీ వాళ్ళు అడ్డుపడుతుండ్రు అని ప్రజల ముందుకు పోయినా అది విజయాన్ని ఆయనకు ఓట్లు వేయలేదు జనం ఆయన అండర్లో టీఆర్ఎస్ అండర్లో లేదు టీఆర్ఎస్ వద్దనుకుంటున్నారు కనుక ఈరోజు 7వ తారీఖు తర్వాత దాదాపు నెల రోజులు అవుతుంది ఇప్పటి వరకు నిజమైన బాధితులకు ఈ పరిహారం అందలేదు రేపు మున్సిపల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక ముందే 50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్తా ఉన్నాడు ఉద్యోగాలు ఎమ్మెల్సీ పదవి కొరకు ఎమ్మెల్సీ గెలవాలనే లక్ష్యమే తప్ప ఉద్యోగులకు న్యాయం చేస్తారని కాదు ఉద్యోగులకు అట్లాంటివి అయితే ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఈరోజు పంచుకుంటా ఆయన కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని మోడీ గారిని కాదు మేమే ఇస్తున్నామని ఏదైతే ప్రజల ముందు నమ్మించాలని చూశాడో కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించి ఇది కేసీఆర్ ఇచ్చింది కాదు కేంద్రంలో మోడీ గారు పంపించింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు ఇక్కడ అభివృద్ధి ఏదైనా జరుగుతుందంటే అది కేంద్రం నుంచి వచ్చిన నిధులే అదేవిధంగా గ్రామాలకు వచ్చే వరకు మున్సిపల్ ట్యాక్సులు పెంచేసి ఒకవైపు మున్సిపల్ ట్యాక్సులు పెంచుతూ దాన్ని ఒక్కసారి ఓడిపోతాకల్లా దాన్ని సగానికి సగం కట్ చేయడం జరిగింది అందుగురించి ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా రేపు 23లో జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి వస్తాయి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ గెలుస్తుంది తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని ప్రజల నమ్మకాన్ని ప్రజల విశ్వాసాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఉంది కనుక గెలిచి మేము జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నాము నాగార్జున సాగర్లో కూడా గెలుస్తామని తప్పకుండా గెలుస్తాం అంటే దాని గురించి ఈరోజు అనేక మంది నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు నాగార్జున సాగర్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ప్రతీక మా అందరి కార్యకర్తలు మొన్న దుబ్బాకలా చేసినట్టే అందరి కార్యకర్తలు పనిచేసి తప్పకుండా దుబ్బాక తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలకు రావడం ఖాయం రైతులకు అండగా ఉంటామని చెప్పిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకించి మోడీ గారిని ఇక్కడ హైదరాబాద్లో వస్తే సిటీలో తిట్టడం తెలంగాణలో తిట్టడం ఆడికి పోతే జీగుజూరు అనడం దాని తర్వాత ఆయనకున్న సమస్యలను ఎక్కడ బయటపడతాయని ఈరోజు ఈరోజు రైతు బిల్లును యూటర్న్ చేసుకొని ఒకవైపు ధరణి పోర్టల్ తెచ్చి ఏదో సాధించినాం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో నేను చేసినా చెప్పుకోవడానికి ధరణి పోర్టల్ చేస్తే అది అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది ధరణి వలన రిజిస్ట్రేషన్ దాదాపు మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్ కాకుండా ఖజానాకు వచ్చే ఎక్సైజ్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారానే ఫండ్స్ రావాల్సింది అలాంటిది దాన్ని ఆపేసి ఏం సాధించారు కోర్టు చెప్పినా కానీ రిజిస్ట్రేషన్లు ఈరోజు కూడా ప్రాపర్గా జరగడం లేదు అదేవిధంగా రైతుల గురించి రైతులను ధర్నా చేసి ఎక్కడ కూడా ప్రభుత్వమే ధర్నాలు పాల్గొని యంత్రాంగాన్ని వాడుకొని ధర్నా చేసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఎన్నికల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి భయపడి ఈరోజు రైతు బిల్లుకు యూటర్న్ చేసుకొని రైతు బిల్లుకు సమర్థిస్తూ ఉన్నాడు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి
ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతుంటే ఏదైనా రోగం వస్తే ఆ రోగానికి ఖర్చులు లేక పుస్తమెటలు అమ్ముకొని ఈరోజు హాస్పిటల్లో చేరుతా ఉన్నారు. కరోనాలో ఇబ్బంది పడితే కరోనాలో ఆయుష్మాన్ భారత్ను చేర్చకుండా దేశం నుంచి వస్తున్న వాళ్ళకు 5 లక్షల వరకు ఈ ఆపరేషన్ చేసుకున్నా ఈ హాస్పిటల్కి పోయినా ఆయుష్మాన్ భారత్ని ప్రవేశపెట్టి మోడీ గారు 5 లక్షల రూపాయల వరకు మందులకు గాని ఆపరేషన్లకు గాని వాడుకోవాలి బీద వాళ్ళకు అని చెప్పేసి ఆయన ప్రవేశపెడితే తెలంగాణలో ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో కేంద్రానికి పేరు వస్తుందని చెప్పి దాన్ని మన రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ను ఉపయోగించట్లేదు. కానీ తప్పకుండా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలను ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలుసు కనుక రేపు జరగబోయే ఎన్నికల తర్వాత తప్పకుండా ఆయుష్మాన్ భారత్ని రాష్ట్రంలో కేంద్రం ప్రవేశపెడుతుంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ను పూర్తిగా ఎత్తేయాలని ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. కనుక ఎల్ఆర్ఎస్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ను సగం చేశారు. ఆ సగం కింద రేపు భారతీయ అటు అభివృద్ధి కాదు కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అందుగురించనే ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసహనంతో వాళ్ళ మనసులో బాధ బయట చెప్పుకోలేక ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నికలు కనుక ఆ 3 ఏళ్ళ కొరకు వాళ్ళు అట్లా ఉంటున్నారు. కానీ రేపు అతి త్వరలోనే చాలామంది ఎమ్మెల్యేలు తిరగబడే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందైనా భారతీయ జనతా పార్టీలో కలిసి వస్తే బాగుంటుందని అనుకుంటున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఈ వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధి టోటల్గా జరగడం లేదు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు కొట్లాడుకోవడం ప్రజల గురించి పట్టించుకునే నాదుడు లేడని ఈరోజు కాంగ్రెస్లో ఒకప్పుడు తెలుగుదేశం అనేది రాష్ట్రంలో ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ ఉండేది అనే భావనతో ప్రజలు ఉన్నారు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం అవి మ్యూజియంలోకి పోయేటివి. ఈరోజు టీఆర్ఎస్ పతనం అంచులో ఉంది. రేపు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి కూడా కాంగ్రెస్ లాగానే తయారవుతుందని భావిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్యంగా మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం మీ అందరినీ మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం జరిగింది. రేపు 23లో కానీ 22లో వచ్చే ఎన్నికలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఈయన ఆట కేసీఆర్ గారి ఆట కట్ అవుతుందని ఆయన చేసిన మోసాలు ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఎంతైతే దండుకున్నారో అదంతా రేపు భారతీయ జనతా పార్టీ కక్కిస్తుందనే భయంతో ఈరోజు కేంద్రం దగ్గరికి పోయి జీవుదూరు అనే విధంగా ఈరోజు ఆయన చేయడం ఈరోజు టీఆర్ఎస్కు పతనం మొదలయ్యింది. పతనం దుబ్బాక గ్రేటర్ హైదరాబాద్తో ముగిసిపోవట్లేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. దానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ నుంచి ఎంపీ వరకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు భారతీయ జనతా పార్టీ గెలవాలి. భారతీయ జనతా పార్టీ ఉంటే నరేంద్ర మోడీ గారు లాంటి నాయకులు ఉంటే మా పరిపాలన అభివృద్ధి చెందుతుంది అనే సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ విశ్వాసంతో మోడీ గారిపైన విశ్వాసం పెట్టి ఈరోజు వికాసానికి బాటలు వేయడం జరుగుతుంది. రేపు తప్పకుండా భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో కానివ్వండి ఇటు తెలంగాణలో విజయం సాధిస్తుందని ఇప్పటికే మన దగ్గరికి సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు భారతీయ జనతా పార్టీలో ఇలా చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలకు పోయి రాజ్యాంగంలో మళ్ళీ ఎన్నికలకు పోవాలి. ఆ ఎన్నికలకు పోవడమే చూస్తూ ఉన్నారు. అది లేకపోతే ఈ పాటికే టీఆర్ఎస్ కుప్పగూలడం భారతీయ జనతా పార్టీలో వాళ్ళు చేరడం జరిగేది. కానీ ఏది ఏమైనా ఈరోజు ఏ గ్రామానికి పోయినా బస్తీలలోకి పోతే భారతీయ జనతా పార్టీ రావాలి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకులు ఉండాలనే లక్ష్యంతో జనాన్ని
जन आकर्षण कन अभिप्रायानी ప్రజల ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారు అందుగురించేనే రేపు ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని భయం పట్టుకొని మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో పెట్టొచ్చు కానీ ముందస్తుగా పెట్టుకొని ఏ పార్టీ కూడా ప్రిపేర్ గానియకుండా చేసి ఎన్నికలు పెడితే అయినా 48 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది ఇప్పుడు దాదాపు ఫిబ్రవరిలో మళ్ళీ రేపు మేయర్ కావాలంటే మార్చి వరకు ఫిబ్రవరి ఎండ్ లో గాని బుల్టెన్ లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం। లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।